సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిజిటల్ సభ్యత్వ నమోదులో అత్యధిక మెంబర్షిప్ చేసిన రవి, సుదర్శన్, విజయ్ కుమార్ ప్రణవిలను సన్మానించారు. ఈ సందర్భంగా కొండపాక కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అన్ని గ్రామాల బూత్ ఇన్ఛార్జీలకు డిజిటల్ సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని డీసీసీ ప్రెసిడెంట్ తుంకుంట నరసారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డిలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ సభ్యత్వం కోసం ఎదురు చూస్తున్నారని, రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఏర్పుల మల్లేశం, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, సర్పంచ్ లింగారావు, ఉప సర్పంచ్లు నరసింగారావు, కొమరయ్య, కాంగ్రెస్ నాయకుడు విజయ్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచ్లు, బూత్ ఇన్ఛార్జీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పోలింగ్ ఏజెంట్లు అంటే 47 బూతులున్నాయి. ఒక 3 బూతులు మల్లన్న సార్లో పోయినాయి. మిగతా 44 బూతుల ఏజెంట్లను పిలిచి దీనికి ముఖ్య అతిథిగా తుంకుంట నరసరెడ్డి గారు, మరియు మా ఇన్ఛార్జి మహేందర్ రెడ్డి గారు వచ్చారు. మేము డిజిటల్ సభ్యత్వం కోసం ఇవాళ అవగాహన సదస్సు పెట్టి నిర్వహించడం జరిగింది. రేపు రాబోయే కాలంలో మా పార్టీ అధికారంలో రావాలంటే ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త ఇంటింటి తలుపు కొట్టి డిజిటల్ మెంబర్షిప్ చేస్తున్నాం. ఎందుకంటే మా పార్టీ ఇంతకుముందు ఏం చేసింది, రేపు ఏం చేస్తుంది, రాబోయే తరానికి గత పాలకులు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా బడుగు బలమైన వర్గాల ప్రజల నడ్డి వంచిన ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంటు ఈరోజు అందరూ సమైక్యంతో అందరూ ముందుకొస్తున్నారు. మెంబర్షిప్ వేయడానికి మా కాంగ్రెస్ సభ్యత్వం కొరకు అందరూ ఎదురు చూస్తున్నారు. ఏ ఊరికి పోయినా అపురూపమైన స్పందన ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మేము చేస్తాము. మీ పార్టీ చేసిన కార్యక్రమం ఉన్నాయి. ఏంది మన పనికారపథం కావచ్చు, ఇందిరామైలు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ మీ కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కొండపాక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అవగాహన కార్యక్రమం చేసినటువంటి ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జికి మరియు మాజీ ఎమ్మెల్యే తుంకుని నరసరెడ్డి గారికి, ఇతర అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ప్రజల్లో ఎంతో ఉత్సాహంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క ఓటరు మేము కాంగ్రెస్ సభ్యులు కావాలని చాలా ఉత్సాహంగా చూపుతున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ చేసిన అభివృద్ధినే టీఆర్ఎస్ పార్టీ ఈరోజు కొనసాగిస్తుంది తప్ప వాళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి చేసిన కొండపాక మండలంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం ఎట్లా చేయాలనే దానిపైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మహేందర్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు నరసారెడ్డి గారు, మా మండల ప్రెసిడెంటు శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా అందరికీ వాళ్ళు దశ నిర్ణయ ఎట్లా సభ్యత్వం చేయాలనే దానిపైన మంచి అవగాహన ఇచ్చిండ్రు. దాంట్లో భాగంగానే ఇప్పుడు కొంతమంది చేయలేకపోవచ్చు, కానీ చేసిన వాళ్ళు